పాలమ్మిన పార్లమెంట్లో అడుగు పెట్టిన అనే డైలాగ్ వింటే తక్కువే గుర్తొచ్చే వ్యక్తి మల్లారెడ్డి. కష్టానికి తానే కేరాఫ్ అని కటౌట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఏపీ మంత్రులకు టార్గెట్గా మారారు. మీడియా సాక్షిగా మల్లారెడ్డి మైలేజ్ కోసం చేసిన మాటలు రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. మల్లారెడ్డి గారు, మీ పని మీరు చూసుకోండి, ఏపీ వ్యవహారాల్లో ఎందుకు అలా తలదూరుస్తున్నారు అంటూనే గొడ్డుకారం వడ్డించేస్తున్నారు ఏపీ మంత్రులు. మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్. ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ. పోలవరం నిర్మించేది కేసీఆర్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడేది కేసీఆర్. ఏపీలోనూ బీఆర్ఎస్ గాలి. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. మంత్రి మల్లారెడ్డి మాటలపై ఏపీ మంత్రుల ఎటాక్. తెలంగాణ చూసుకుంటే చాలని చురకలు. ఏపీలో సామాజిక న్యాయం జరుగుతుంది. మల్లారెడ్డి నిజాలు తెలుసుకోవాలని వార్నింగ్. ఇటీవల కొంతకాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గతంలో హరీష్ రావు ఏపీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాటలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అప్పలరాజు అయితే ఒక అడుగు ముందుకేసి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఇలా తరచూ ఇరు రాష్ట్రాల మంత్రులు నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. తాజాగా మరోసారి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ ఏపీని షేక్ చేస్తున్నాయి. ఏపీలో కుల రాజకీయాలు ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఏపీలో రెడ్డి రాజకీయం, కమ్మ రాజకీయం, కాపు రాజకీయం అంటూ రకరకాల రాజకీయాలు జరుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి బాంబు పేల్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి సీఎం కేసీఆర్ అక్కడ అవసరమన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టేది కేసీఆరే అని, సీఎం కేసీఆర్ శక్తి అంటూ అందరికీ తెలుసునని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రజలను ఆదుకునే దమ్ము కేసీఆర్ కు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ దానికోసం ఆలోచిస్తున్నారు. మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఎందుకు దూసుకుపోతుంది? ఎంత గొప్ప రాష్ట్రం అయింది, ఎందుకు ఇంత గొప్ప రాష్ట్రం అయింది? ఎందుకు ఆయన మంచి విద్యా సంస్థలు ఇవాళ ఆంధ్ర పోయింది, ఆంధ్ర అవుట్ అయిపోయింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి లక్షల మంది వస్తున్నారు. మన కేసీఆర్ చూసి, మన కేసీఆర్ సినిమా యాక్టర్ కాదు, మామూలు మన తెలంగాణ సీఎం. కానీ ఇప్పుడు మహారాష్ట్ర పోతే లక్షల మంది బ్రహ్మరథం పడుతున్నారు. రేపు మహారాష్ట్రలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆంధ్రలో కూడా వాళ్ళు పెద్ద పెద్ద అంతా కుల రాజకీయం చేస్తున్నారు. ఆంధ్రలో రెడ్డి రాజకీయం అలాగా, కాపు రాజకీయం అలాగా, కమ్మ రాజకీయం అలాగా. ప్రజలను మాత్రం ఎవ్వడు పట్టించుకుంటలేడు. రేపు పట్టించుకునేది కూడా మన బీఆర్ఎస్ కేసీఆరే. పోలవరం కట్టేది కూడా ఎవరు? కేసీఆర్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేది కూడా కేసీఆరే అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బాగు కోసం పనిచేస్తున్న కేసీఆర్ ఏపీ ప్రజలను కూడా ఆదుకుంటారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రజలను అక్కడి నాయకులు పట్టించుకోవడం లేదని మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పవర్ ఏంటనేది అందరికీ తెలుసని పేర్కొన్న మల్లారెడ్డి, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా తమకు కేసీఆర్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల వల్ల ప్రస్తుతం ఐటీ రంగంలో హైదరాబాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అని పేర్కొన్న ఆయన, తెలంగాణ ప్రభుత్వ చర్యల వల్ల ప్రస్తుతం ఐటీ రంగంలో హైదరాబాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందని పేర్కొన్న ఆయన, మంత్రి కేటీఆర్ లాంటి డైనమిక్ మినిస్టర్ యావత్ దేశంలోనే లేరని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. శాఖ ఉక్కును కాపాడేది ఎవరు? మన కేసీఆర్. ఎవరికి ఆ దమ్ము లేదు.
రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే 2024 లా. ప్రతి జాగలో కూడా కేసీఆర్ ఎంత గాలి నడుస్తుందంటే మీరు ఊహించలేరు. మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు, మన ఎంత పవర్ తెలియదు. తెలంగాణ ఎంత పవర్ నడుస్తుందో మన కేసీఆర్ది మనకు తెలియదు, మనకు బయట పోతే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు, మహారాష్ట్రలా, కర్ణాటకలా, ఆంధ్రలా, మాకు కేసీఆర్ లాంటి సీఎం కావాలి, కేసీఆర్ లాంటి పరిపాలన కావాలి, తాగునీరు, సాగునీరు, హరితారం, మా పిల్లల కాలేజీలు, స్కూళ్ళు, ఇవన్నీ ఈ మాదిరిగా కావాలని కోరుకుంటున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఆంధ్రకు మనకు తేడా. ఆంధ్రది మన ఒకటే సార్ అలాగైందా? రెండు ఒకటే పోటీలు అయినాయి కదా. ఆడ కూడా పోలవరం కేంద్రం ఇచ్చింది దానికి డబ్బులు, అయినా కడతలేరు. మన కేంద్రం ఇవ్వకుండా మన కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు మనది కంప్లీట్ అయింది. మన మన మనకు అన్ని కూడా మీరు చూసుకోండి అక్కడ ఇక్కడ. మొన్న ఎంసెట్ పిల్లలు రాసిండ్రు తెలంగాణ ఎంసెట్కు, 300,000 మంది మన తెలంగాణ పిల్లలు ఆంధ్రకి వెళ్ళి తెలంగాణకు రాసిరు. 75,000 మంది ఆంధ్రకి వెళ్ళే రాసిరు మన తెలంగాణలో. ఎందుకు రాస్తున్నారు? విద్యా వ్యవస్థ, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ చదవాలని హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ అన్ని రకాలు కూడా బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, డిసిప్లిన్ బాగుంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ చదువుకుంటే వాళ్ళకు మంచిగా ఫెసిలిటీ ఉన్నాయి, మళ్ళీ ఫ్యూచర్ ఉందని చెప్పి 75,000 మంది ఆంధ్రకి వెళ్ళే రాసిరు మన తెలంగాణ. ఇక తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగ నాగార్జున తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పోలవరం ప్రాజెక్టు విషయంలో అన్న మాటలు గురువిందగింజ పోలికలో ఉన్నాయన్నారు. ఆయన తన పని తాను చేసుకోకుండా ఏపీ వ్యవహారాల్లో తలదూర్చడం సమంజసం కాదని, ఏపీలో ఏం జరుగుతుందో ఇక్కడ ప్రజలకు తెలుసండి అంటూనే ఏపీలో పోటీ జగన్ చంద్రబాబుల మధ్య అన్నారు. మల్లారెడ్డి గారు కుల రాజకీయాల గురించి మాకు సంబంధం ఏందండి? ఆయన ఆలోచన అది ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయో, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతూ ఉన్నాడో, ప్రతిపక్షం ఏ కుల రాజకీయాలు చేస్తూ ఉందో అది గమనించి మనం ఆయనకి తెలుస్తుంది. ఆయన కోసం పెద్ద ఆలోచించుకోవాల్సిన పని ఉంది. చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు, పేదల పక్షపాతం అనేది ఉన్నవాళ్ళ భాగం పెత్తందారులకి, దానికోసం ఆలోచిద్దాం, దాని మీద చర్చిద్దాం. ఆయన ఏదో మాట్లాడాడని మేము చెప్పటం అంటే ఒక విషయం అండి. ఆయన మల్లారెడ్డి గారికి నేను అంత లోతుగా మాట్లాడాలని లేదు, కానీ మీరు అడుగుతూ ఉన్నారు కానీ సమాధానం చెప్పాలి. వారు గురిగింద గింజ సామెతలాగా వాళ్ళ పని వాళ్ళని చేసుకోమనండి. మా రాష్ట్రం పరిస్థితి మేమేనాడు ఆ రాష్ట్రం గురించి ఏలు పెట్టాలా, ఆ గురించి మాట్లాడాలా? మేము వచ్చేసాం బోల్డ్ అంతా ఆస్తి అంతా వదిలేసి, దానికి అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉండటం వల్ల ఈరోజు వచ్చేసాం. ఈరోజు అతను ఏం మాట్లాడినా, ఏం జరిగినా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి మల్లారెడ్డి గారు మాట్లాడిన దానికోసం పెద్ద అంత ఆలోచించవసరంలా, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆలోచించాలా. ఎందుకంటే అతను ఆ రాష్ట్రాన్ని అప్పలంగా మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి వదిలేసి పారిపోయి వచ్చేసాడు, కేసుల్లో ఇరుక్కొని జారిపోయి వచ్చేసాడు. మరలా ఆయన కుల రాజకీయాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. మొత్తంగా ఈ వ్యవహారం చిరికి చిరికి గాలివానలా మారడంతో ఇంకా ఏ స్థాయికి చేరుతుందోనని అందరిలో హైటెన్షన్ మొదలైంది. మరి ఈ వివాదానికి ఏ విధంగా ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.